నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వాట్సాప్ లో వికసిత్ భారత్ సందేశాలపై ఈసీ ఆగ్రహం. తక్షణమే నిలిపివేయాలని కేంద్ర సమాచార శాఖకు ఆదేశం. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ పై కేంద్రం నోటిఫికేషన్ పై స్టే. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంశమన్న సుప్రీంకోర్టు. ధరణిలో అక్రమాలను ఆధారాలతో సహా బయటపడతాం. రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తామన్న మంత్రి పొంగులేటి. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఆందోళన వద్దన్న జూపల్లి. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా. భాజపా సొంతంగా 370 సీట్లు గెలుచుకుంటుందని కిషన్ రెడ్డి జోస్యం. దేశ ప్రగతి మోదీ నాయకత్వంతోనే సాధ్యమని వెల్లడి.